మరణమును గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుణ్ణి ఆరాధిస్తున్న జీవము కలిగిన దేవుణ్ణి సేవిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట షలోం. మన జీవితాల్లో మనం ఆనందంతోనూ సంతోషంతోనూ బ్రతికినంత కాలము దేవుణ్ణి మహింపరుస్తూ జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా బలహీనమవుతూ ఉంటాం. ఒకవేళ మీ జీవితంలో అటువంటి పరిస్థితి గుండా మీరు వెళుతున్నట్లయితే దేవుడు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమును పొందుదరు. నెహెమ్యా 8:10 బలహీనంగా ఉన్నారా? కృంగిపోయి ఉన్నారా? ఏ సమస్య అయినా మీకు నెమ్మది లేకుండా చేస్తుందా? అయితే రండి, దేవుని సన్నిధిలో మనం దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, వాక్యమును ధ్యానిస్తూ, విశ్వాసంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం కలిగి ఉన్న ప్రతి బలహీనత నుంచి ఆయన విడిపించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మందిరములో మన మొరను విని మనలను ఆనందింప చేయుటకు ఆయన చాలినవాడు. మీకున్నటువంటి ప్రతి భారాన్ని, బరువును, బలహీనతను దేవుని సన్నిధికి తీసుకురండి, ఆయనకు అప్పగించండి. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మర్చిపోకండి, ఈరోజు ఈ ప్రభు దినము నాడు మనం అందరం కలిసి ప్రభుతో కలిసి భోంచేయబోతున్నాం. మొదటి ఆదివారం కనుక ప్రభుతో కలిసి భోంచేయబోతున్నాం కనుక సిద్ధపడి మనం దేవుని సన్నిధిలో ప్రభు బలలో పాల్పంచుకుందాం. నిర్లక్ష్యం చేయక కుటుంబ సమేతంగా రండి, మీ స్నేహితులను, బంధువులను కూడా తీసుకురండి. ఏ కారణం చేతైనా మీరు ఎప్పుడు వచ్చే ఆ మొదటి ఆరాధనలో లేక రెండు లేక మూడో ఆరాధనలో ఒకవేళ మీరు మిస్ అయిపోయినట్లయితే 4వ ఆరాధనలో పాల్పంచుకోండి, లేదా సాయంత్రం 5వ ఆరాధనలో పాల్పంచుకోండి. కానీ దయచేసి మానక దేవుని సన్నిధిలో కనిపించి మీరు కలిగి ఉన్న ప్రతి బలహీనత నుంచి బయటపడి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా జీవించుటకు శక్తినిచ్చే దేవుని సన్నిధిలో కనిపించమని, ఆరాధించమని, ప్రార్థించమని, అద్భుతమైన జవాబులు పొందుకొని ముందుకు సాగమని మనవి చేస్తూ మీ రాక కొరకు ఎదురు చూస్తూ మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ యందు ఆనందించటమే మాకున్న ప్రతి బలహీనతకు సరైనటువంటి మందు. నాయన, నీ యందు ఆనందించటం వల్ల మేము బలం పొందుకుంటాం. మేము కలిగి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడిపించే శక్తి నీ సన్నిధిలో ఉంది, నీ వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ సన్నిధిని అనుభవించడానికి, కుటుంబముగా చేరి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, మా ప్రియులందరూ కలిసి సంతోషంగా నీ సన్నిధికి వచ్చినకు సహాయం చేయండి. సైతాన్ని తీసుకొచ్చే ప్రతి ఆటంకాన్ని లయపరిచి ఈరోజంతా నీ సన్నిధిలో గడుపుటకును నిన్ను మహింపరచటకు సహాయం చేయమని, నీ సన్నిధిలో వారు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి అద్భుతమైన జవాబులు దయచేయమని యేసు నామం పేరట పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తప్పక ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించి, వాక్యమును ధ్యానించి, విశ్వాసంతో ప్రార్థించి జయ జీవితం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.